మొక్కజొన్న ఖరీఫ్ రబీ కాలాలలోనూ సాగు చేసుకోగలిగిన బహుళ ఆదరణ పొందిన ఆరుతడి పంట రబీలో మెట్టలోనే కాకుండా వరి మాగానుల్లో దుక్కి దున్నకుండా కూడా సాగు చేసుకోవచ్చు గత దశాబ్ద కాలంగా ఈ విధానంలో మొక్కజొన్న సాగు రైతుల ఆదరణకు నోచుకుంది కూడా దీన్నే జీరో టిల్లేజ్ విధానము అంటారు ఈ విధానం వల్ల సాగు సమయం కలిసి రావడంతో పాటు దున్నకం ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో ఖరీఫ్లో సాగైన వరిచేలు కోసిన తర్వాత ఆ పొలాలను దుక్కి దున్నకుండానే అదను పదును చూసుకొని జొన్న మొక్కజొన్న ప్రొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేసే అవకాశం ఉంది ఈ విధానంలో రైతులు ఎక్కువగా మొక్కజొన్నను సాగు చేసి ఎకరాకు యాభై క్వింటాల్ల వరకు దిగుబడులు సాధిస్తున్నారు అయితే జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేసినప్పుడు కలుపు సమస్యగా మారుతుంది జీరో టిల్లే సాగులో ఆరంభం నుంచి మేలైన యాజమాన్యం ఎలా చేపట్టాలో వివరాలను మనకందిస్తున్నారు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ అనూష ఆంధ్ర రాష్ట్రంలో వరి తరువాత మొక్కజొన్నని పండించటం అలాగే దుక్కి దున్నకుండా పండించటం అనేది ఈ ఈ మధ్య కాలంలో రైతుల్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది ఎందుకు అంటే దుక్కి దున్నకపోవటం వలన మనం నీటిలో తేమని ఆదా చేయవచ్చు అలాగే దున్నటానికి అయ్యేటటువంటి ఖర్చుని సరైన సమయంలో మనం నాటుకోవటం వలన కాల పరిమితి లోపలే మనం దిగుబడులు సాధించడానికి అవకాశం ఉన్నటువంటి పద్ధతి మనం జీరో టిల్లేసి మొక్కజొన్న అని చెప్పుకోవచ్చు దీన్నే దుక్కి దున్నకుండా పండించే మొక్కజొన్న అని అంటాము వరి మాగానుల్లో వేసేటటువంటి దాన్ని డిసెంబర్ వరకు కూడా ఈ విత్తనాన్ని విత్తుకోవచ్చు ఈ దుక్కి దున్నకుండా పండించుకునేటటువంటి మొక్కజొన్న కోసం దీర్ఘకాలిక రకాలని ఎంచుకోవటం వలన అధిక దిగుబడులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది డిహెచ్ఎం వన్ సెవెంటీన్ డిహెచ్ఎం వన్ ట్వంటీ వన్ అనే రకాలు మనకి చెప్తారు దీంతో పాటు హైబ్రిడ్ రకాలని కూడా మనం పెంచుకోవచ్చు ఈ వరి మగా వేసేటటువంటి మొక్కజొన్నకి విత్తన మోతాదు ఏడు నుంచి ఎనిమిది కిలోల వరకు అవసరం అవుతుంది విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవటం వలన మొదటి దశలో ఆశించేటటువంటి చీడపీడల నుంచి మనం అధిగమించవచ్చు విత్తన శుద్ధి చేయటం కోసం మూడు గ్రాముల మ్యాంగోజబ్ లేదా తైరామ్ లేదా క్యాప్టాన్ని అలాగే ఈ మధ్యకాలంలో బాగా ఆశిస్తున్నటువంటి కత్తెర పురుగును కూడా మనం తగ్గించుకోవటానికి కీటకనాశిని అయినటువంటి క్లోరాంట్రినిప్రోల్ ప్లస్ థయోమితాగ్జామ్ కలిపి ఫెట్రాడియాజాన్ దొరుకుతుంది దీన్ని ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున విత్తనానికి పట్టించి ఆ తర్వాత మనం పొలంలో విత్తుకున్నట్లయితే మొదటి దశలో ఆశించేటటువంటి చీడపీడల్ని మనం తగ్గించుకోవచ్చు ఈ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత తాడు పెట్టి కానీ మార్కర్ పెట్టి కానీ సాళ్ళకి సాళ్ళకి మధ్య అరవై సెంటీమీటర్ల దూరం ఉండేలాగా మరియు మొక్కకి మొక్కకి ఇరవై సెంటీమీటర్ల దూరం ఉండేలాగా కానీ నాటుకున్నట్లయితే ఆశించినటువంటి సాంద్రతని తెచ్చుకొని దిగుబడి మంచిగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది విత్తనాన్ని విత్తుకునేటప్పుడే ఎరువును కూడా ఇచ్చుకుంటే మొక్క పెరగటానికి అవకాశం ఉంటుంది సుమారుగా ఎనభై నుంచి తొంభై ఆరు కిలోల నత్రజన్ని ఇచ్చేటటువంటి ఎరువుల్ని ముప్పై రెండు కిలోల బాస్ఫరం ఇచ్చేటటువంటి ఎరువుల్ని ముప్పై రెండు కిలోల పొటాష్ని ఇచ్చేటటువంటి ఎరువుల్ని మనం అందించుకోవాలి మూడు నుంచి నాలుగు దఫాలుగా ఇచ్చుకున్నట్లయితే దిగుబడిని మంచిగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది విత్తినప్పుడు సుమారుగా రెండు వందల కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు మరియు ఇరవై ఆరు కేజీల పొటాష్ని విత్తేటప్పుడే మొక్కకి మొక్క మధ్యలో కన్నాన్ని పెట్టుకొని అందులో వీటిని వేసి సి కప్పి పెట్టుకోవటం వలన ఆస్ఫరం ఇచ్చేటటువంటి ఎరువులు వేరు బాగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడి పొటాష్ని ఇచ్చేటటువంటి ఎరువులు మనకి చీడపీడలని తట్టుకునేటటువంటి గుణాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది అలాగే మొక్క మోకాళ్ళ ఎత్తు వరకు అంటే సుమారుగా ముప్పై రోజులప్పుడు మనం వీటికి వంద కిలోల వరకు యూరియాని ఇచ్చుకోవాలి అలాగే అరవై నుంచి అరవై ఐదు రోజులప్పుడు కల్లు పీచిదశ అని అంటాము ఆ సమయంలో కూడా మనం వంద కిలోల యూరియాని ఇరవై ఆరు కిలోల పొటాష్తో కలుపుకొని ఈ మొక్కకి ఇచ్చుకున్నట్లయితే మంచిగా దిగుబడులను సాధించవచ్చు ఎరువు ఇచ్చిన ప్రతిసారి కూడా మనం నీటి తడులని పెట్టుకోవాలి ఇది వరి మాగానిలో వేసేటటువంటి మొక్కజొన్న కాబట్టి ఇందులో పాత వరి దుబ్బుల నుంచి మొలకలు వచ్చేటటువంటి అవకాశము ఉంటుంది అలాగే కొత్తగా కలుపు మొక్కలు కూడా ఎక్కువగా అవకాశం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది దున్నకుండా వేస్తారు కాబట్టి కలుపు నివారణ కోసం మనం విత్తుకున్నటువంటి మొదటి రెండు రెండు రోజుల లోపలే ఒక కిలో అట్రజిన్ ఎకరానికి అలాగే ఒక లీటర్ పారాక్వాట్ మందుని ఎకరానికి రెండింటిని కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవటం వలన మొదటి దశలో వచ్చేటటువంటి కలుపు మొక్కలు మొలకెత్తకుండా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు కూడా మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు అలాగే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులప్పుడు కనుక ఒకవేళ వెడల్పాటి మొక్కలు కానీ తుంగజాతి మొక్కలు కానీ చూసినట్లయితే టెంబో ట్రయల్ అనేటటువంటి మందులు నూట పదిహేను మిల్లీ లీటర్లు ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఒకవేళ వెడల్పాటి ఆకులు మాత్రమే కనుక గమనించినట్లయితే టూ ఫోర్ డీ సోడియం సాల్ట్ ఫెర్నాక్సాన్ అని దొరుకుతుంది ఐదు వందల గ్రాములు ఎకరానికి అంటే రెండు వందల లీటర్లో కలిపి పిచికారీ చేసుకోవటం వలన కలుపుని మనం సమగ్రవంతంగా నిర్మూలించుకోవచ్చు దుక్కి దున్నకుండా పండించేటటువంటి మొక్కజొన్నలో కానీ రబీలో పండించేటటువంటి మొక్కజొన్నలో కానీ ఈ మధ్యకాలంలో బాగా ఆశించి నష్టపరుస్తున్నటువంటి పురుగు కత్తెర పురుగు ఈ కత్తెర పురుగు అనేది ఆకుల మీద ఎక్కువగా గుడ్లు పెట్టి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు గుడ్లు పెట్టి వాటి నుంచి వచ్చినటువంటి లార్వాలన్నీ కూడా మొవ్వుల్లోని ఒక్కొక్క మొవ్వుల్లో రెండు లేదా మూడు నాలుగు ఐదు లార్వాలు కూడా ఉండి మొవ్వుల్ని పూర్తిగా తిని తినివేసి నాశనం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నది కాబట్టి దీని నివారణ కోసం మొదట్లోనే విత్తన శుద్ధి చేసుకోవటం లింగాకర్షక బుట్టల్ని పెట్టుకొని ఉనికిని గమనించుకొని గుడ్డు దశలో ఉన్నట్లయితే వేప నూనె పదిహేను వందల పీపీఎం అయితే ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి టెన్ థౌజండ్ పీపీఎం అయితే ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున మొదటి దశలో లిక్విడ్ సోపుని కానీ కలిపి పిచికారీ చేసుకోవటం వలన ఈ గుడ్డు పెట్టేటటువంటి దశని మనం నిర్మూలించుకోవచ్చు లార్వా దశలో ఉండేటప్పుడు క్లోరిపైరు ఫాస్ట్ టూ ఎంఎల్ పర్ లీటరు లేదా క్వీనాల్ ఫాస్ట్ టూ ఎమ్మెల్ పర్ లీటరు చొప్పున పిచ్చికారీ చేసుకోవాలి ఆ తర్వాత కూడా మనం ఈ పెద్ద లార్వాలను కానీ గమనించినట్లయితే ఎమామెక్టిన్ బెంజాయట్టు సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు నీటి నీటికి చొప్పున కలిపి పిచ్చికారీ చేసుకోవటం వలన ఈ కత్తెర పురుగుని మనం తగ్గించుకోవచ్చు ఉధృతం తగ్గించుకోవచ్చు దుక్కి దున్నకుండా వేస్తారు కాబట్టి పంటకి అయ్యేటటువంటి ఖర్చుని తగ్గించుకుంటూ అధిక దిగుబడిని సాధించటం వలన అధిక లాభాలని కూడా రైతులు పొందేటటువంటి అవకాశం ఉన్నటువంటి పద్ధతి దుక్కి దున్నకుండా పండించేటటువంటి మొక్కజొన్న